నేను బాగున్నాను ఇవాళ ఎపిసోడ్లో నేను మీకు ట్యాలీఫ్లవర్ చికెన్ అదేనండి గోబీ చికెన్ చేసి చూపించిపోతున్నాను డిఫరెంట్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుందో సో లెట్స్ గిట్ స్టార్ట్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఆ నెక్స్ట్ మీకు సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కనపడుతుంది కదా దాన్ని కూడా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఆల్ ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా మీకు రీచ్ అయిపోతాయండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ సబరుచి నేను మీ మల్లిక ఇందాక నేను చెప్పినట్లుగా నేను మీకు ఇవాళ గోబీ చికెన్ షేర్ చేయబోతున్నాను ఇది చపాతీల్లోకి పరోటల్లోకి నాన్స్లోకి భలగా సెట్ అయిపోతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఒక మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయల ముక్కలు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు ఆ తర్వాత చెక్కల వంగాలు కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో నూనె వేసి చెక్క లవంగాలు ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మెత్తపడనివ్వాలి ఆ తర్వాత దీనిలోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాని అంతా కోల్పోయి దాని మంచి ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది ఉల్లిపాయలకి చక్కగా పట్టేలాగా వేయించుకోవాలి ఒక చిన్న విషయం అండి ఎప్పుడు కూడా చికెన్లోకి ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేయకూడదు ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయ వేస్తే కర్రీ స్వీట్గా అయిపోతుంది సో లిమిట్గా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా కలర్ మారినాయి కదా ట్రాన్స్పరెంట్గా కూడా అయినాయి ఈ స్టేజ్లో మనం దీనిలోకి టమాటా పేస్ట్ ఇందాక రెడీ చేసుకున్నాం కదండీ దాన్ని కూడా వేసేసి మొత్తాన్ని నూనెలో చక్కగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఈ టమాటో ప్యూరీ అయితే నూనెలో మగ్గిపోయింది చూడండి కొద్దిగా నూనె కూడా బయటకు వచ్చింది ఈ స్టేజ్లో దీనిలోకి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఆ తర్వాత కొద్దిగా పసుపు కలర్ కోసం అండి మంచి కలర్ వస్తుంది ఇవన్నీ వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ బై వన్ మసాలాలు వేసేసుకుందామా వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని చక్కగా ఆ మసాలాలన్నీ ఈ ఉల్లిపాయకి బాగా పట్టి అవి నూనెలో వేగేలాగా వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాం ఆ తర్వాత ఈ మసాలాలన్నీ మరి చికెన్కి పట్టాలి కదా సో చికెన్కి పట్టేలాగా అంతా బాగా కిందికి మీదికి కలుపుకోవాలి ఈ స్టేజ్లో చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిస్తే చాలు ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందామా మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది అలాగే చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది చికెన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి ఇలా టెస్ట్ చేద్దాం చూడండి అది పూర్తిగా అయితే కట్ అవ్వట్లేదు కదా సరిపోతుందండి సో ఇప్పుడు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అదేనండి క్యాలీఫ్లవర్ నేను కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను ఎందుకంటే మరీ సాఫ్ట్గా అయినప్పుడు దానిలో గుజ్జు గుజ్జుగా కలిసిపోకూడదు కదా క్యాలీఫ్లవర్ కొంచెం తెలుస్తూ ఉండాలి అందుకే కొద్దిగా పెద్ద పీసెస్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొద్దిగా డెలికేట్గా కలపాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్ చాలా డెలికేట్ కదండి చిదిరిపోతుంది సో ఇలా అయితే కలిపేసుకొని కొద్దిగా గ్రేవీ కావాలి కదా మనం చపాతీలోకి నాన్స్లోకి అనుకున్నాం కదా సో కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని మగ్గించుకుందాం ఈ క్యాలీఫ్లవర్ని మీకు కూర కనుక ఇంకొకరు లూజ్గా కావాలనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసుకుందామా త్వరగా మగ్గిపోతుంది మూత తీసి చూద్దాం పర్వాలేదండి క్యాలీఫ్లవర్ అయితే కొద్దిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో మళ్ళీ ఒకసారి మొత్తాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చూడండి కూర అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా ఆయిల్ కూడా బయటకు వచ్చింది అలాగే ఒకసారి క్యాలీఫ్లవర్ని అలాగే చికెన్ కూడా ఉడికిందో లేదా టెస్ట్ చేసి చూద్దామా చూడండి అలాగే చికెన్ కూడా చూద్దాం చూసారా కట్ అయిపోయింది ఈజీగా అంటే రెండు బాగా ఉడికిపోయినాయి అండి అంతేనండి క్యాలీఫ్లవర్ చికెన్ అయితే హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది మరి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనమైతే డిష్ అవుట్ చేసేసుకుందాం మరి ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే ఒక్క లైక్ చేసి అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు అది మీకెలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తారు కదా అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ రెసిపీస్ కోసం మళ్ళీ అభిరుచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడున్న బెల్ కూడా యాక్టివేట్ చేసి తర్వాత ఆల్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా మీకు రీచ్ అయిపోతాయండి బాయ్